ఇంకొక పక్క తమ్ముళ్ళు బీసీల్ని దెబ్బతీయడానికి వైసీపీ బీజేపీ కూడా కుట్ర బన్నారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, విభజన జరిగింది, అన్యాయం జరిగింది, కడాన 54% ఆదాయం 42% జనాభా తెలంగాణకి వెళ్ళింది, 60 సంవత్సరాల కష్టార్జితం వదులుకొని కట్టుబట్టలతో వచ్చాం. ఆ రోజు విభజన చట్టంలో చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇచ్చారు, ప్రత్యేక హోదా కూడా అమలు చేయకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు పోరాడుతున్నాం తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల్ని మన సమస్య పట్ల సంఘీభావాన్ని తెలియజేయమని అందరినీ కూడా కోరాం. మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టాం, మంత్రులు రాజీనామా చేశాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. అదే మరి ఎక్కడికక్కడ కుట్ర రాజకీయాలపై గర్జనలు చేశాం, అయినా కూడా ఇంతవరకు ఏ పని చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మనకు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, ఆ రోజే కాంగ్రెస్ హయాంలో పెట్టారు, ఇది జాతీయ ప్రాజెక్టుగా ఉండాలి. ఇప్పటికి పెట్టిన పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ తరపున ఉంటుంది, మిగిలినంతా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 4000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టాం, డబ్బులు ఇవ్వలేదు. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు డిపిఆర్ పంపిస్తే దాన్ని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా అమలు చేసే పరిస్థితులు లేరు. ఈ విధంగా మన పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పక్క నిధులు లేవు, ఒక పక్క ఆదాయం లేదు, కానీ మీరందరూ కూడా నన్ను నమ్మారు. నేను ఒకటే చెప్తున్నాను, బీసీలంతా నా వెనకనున్నారు, అది గుర్తుపెట్టుకోమని బీజేపీకి కానీ వైసీపీకి కానీ హెచ్చరిస్తున్నా. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మా వెనుకబడిన వర్గాలు జెండా తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కడ కూడా తిరగలేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, కష్టకాలంలో కూడా మీరెంతో అండగా మీరున్నారు. నా ఆలోచన ఒకటి, నేను మీకు రుణపడి ఉన్నాను. ఈరోజు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని కాపాడింది, కాపాడుకుంటూ వచ్చింది ఈ బీసీలే. అందుకే జయహో బీసీ పెట్టాను. నేను ఏ పని చేసినా మీకోసమే చేస్తా. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలకే ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చేతి వృత్తులు కుల వృత్తులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆధునిక ప్రపంచం ఆధునీకరణతో ముందుకు పోయింది, చేతి వృత్తులు దెబ్బతిన్నాయి, కుల వృత్తులు దెబ్బతిన్నాయి. కొంతమంది వ్యవసాయం చేసుకుని బీసీలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనం ఆలోచించేది, చాలామంది బీసీలకు ఆస్తులు లేవు. మీ ఆస్తి మీ కుల వృత్తి, మీ శక్తి మీ వారసత్వంగా వచ్చేటువంటి చేతి వృత్తి. అందుకే నేను ఆలోచించాను, కుల వృత్తుల్ని చేతి వృత్తుల్ని గౌరవించాలి, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండాలి. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఆధునికమైన పనిముట్లు తెప్పిస్తాను, టెక్నాలజీ తెప్పిస్తాను. ఈరోజు మీరు చూస్తే కుండలు తయారు చేసే కుమ్మర దగ్గర నుంచి ఇంకొక పక్క నాయీ బ్రాహ్మణుల దాకా అందరికి కూడా ఆధునికమైన పనిముట్లు తెప్పించాను. మొన్నే మీరు చూశారు, కడాన బీసీలు కుట్టి మిషన్లు కానీ పెద్ద పెద్ద మిషన్లు తీసుకుపోవాలంటే కష్టంగా ఉందంటే ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి
మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇప్పించి మీ రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఏ వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మిమ్మల్ని ఆదుకుంటా, గౌరవిస్తా, చేయూతనిస్తా. ఈరోజు మీరు చూడండి, మనం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో 50% బీసీలకే వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే రూపాయి కేజీ బియ్యం 5 కేజీలు ఇస్తున్నాం. అదే మరిగా పండుగలకు కానుకలు ఇచ్చాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఈ పేదవాళ్ళు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఉన్నారు, మీకు మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు చేసి, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి రేపు మొదలు తారీఖు నుంచి మనం ఇస్తున్నాం. జనవరిలో ఉండే 1000 రూపాయలు ఫిబ్రవరిలో వచ్చే 2000 రూపాయలు కలిపి 3000 రూపాయలు మా పేదవాళ్ళకి ఈ కన్న కొడుకు పెద్ద కొడుకు పంపిస్తున్నాడని నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ రుణం నేను తీర్చుకుంటా. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, ఎవరైనా యాక్సిడెంట్ అయితే పేదవాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. అందుకే పెట్టాను చంద్రన్న బీమా. తమ్ముళ్ళు 5 లక్షల రూపాయలు రైతులకు కూడా ఇచ్చాను. నేను అడుగుతున్న, దేశంలో ఎక్కడైనా ఉందా అని? ఎక్కడా లేదు. నా ఆడబిడ్డలు రోడ్డు మీద పడకూడదని, ఈ పేదవాళ్ళకి ఇబ్బంది రాకూడదని 5 లక్షలు ఇచ్చాను. ఇంకొక పక్క 2 లక్షల రూపాయలు సహజ మరణానికి ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎవరైతే బీసీలు ఉన్నారో పెళ్లిళ్ళు కూడా చేయడానికి 35,000 రూపాయలు ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళని ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, పేదవాడి కండగా ఉంటాం, పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తాం. మన నాయకుడు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నేను ఈరోజు ఒక మాట చెప్పాను, పేదరికం లేని సమాజ నిర్మాణమే నా జీవిత లక్ష్యమని నేను చాలా స్పష్టంగా చెప్పి దానికి అనుకూలంగా మనం ముందుకు పోతున్నాం. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళల్లో బీసీల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు, అదే మరిగా జ్యోతిరావు పూలే గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలి, జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకోవాలని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్నో సంవత్సరాల కంటే ముందు అట్టడుగు నుండే వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని, వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అయితే, ఇటీవల కాలంలో మళ్ళీ వెనుకబడిన వర్గాల్ని పైకి తేవాలని తట్టి లేపిన వ్యక్తి, చైతన్యం తెచ్చిన వ్యక్తి, గౌరవం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ వరవణ్ణి నేను కొనసాగిస్తున్నా. మీరు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. ఇది ఒక వారసత్వం. మీకు అండగా నేనుంటా, నాకు చేయూతనిచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని మరొక్కసారి కోరుతున్నా. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒక నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఆ ఓటు వేయడంలో అగ్రభాగానున్నది, పార్టీని గెలిపించింది ఈ బీసీలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి అణువు మిమ్మల్ని గురించి ఆలోచిస్తా,
భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఈ బీసీల కోసమే హెచ్చిస్తాను, అన్ని విధాల సహకరిస్తాను. సమయం కానీ నిధులు కానీ కార్యక్రమాలు కానీ మీ తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైనా నాకు నన్ను గౌరవించే వాళ్ళు నేను గౌరవించాలి, అవునా కాదా? అందుకనే తెలుగుదేశం పార్టీని ఎవరైతే గౌరవిస్తారో వాళ్లకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, గౌరవిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో వెనుకబడిన వర్గాలన్నింటికీ దగ్గర దగ్గర 137 కులాలుంటే అన్ని కులాలతో మీటింగులు పెట్టాం, వాళ్ళ అవసరాలని చర్చించాం, ఎక్కడికక్కడ సెమినార్లు పెట్టాం, గ్రూప్ మీటింగులు పెట్టాం. నేను కూడా కుల పెద్దలతో అదే మరిగా చేతి వృత్తుల నాయకులతో మాట్లాడాను, వారి కష్టాలు అధ్యయనం చేశాం. ఈరోజు మనం చేసే పని కూడా ఆషామాషీగా చేయడం లేదు. మీ మనోభావాలు అర్థం చేసుకుని 5 సంవత్సరాల్లో ఏం చేశాం, భవిష్యత్తులో మీ కోసం ఏం చేస్తే మీరు ఆర్థికంగా పైకొస్తారు, ఆత్మగౌరవంతో బతుకుతారు, అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న మొన్న నేను చూశాను, ఎక్కడైనా సరే ఏ రిపోర్ట్ తెప్పించినా అగ్రస్థానంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వర్గం ఏదంటే ఈ వెనుకబడిన వర్గాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఒక చరిత్ర, రాజమహేంద్రవరంలో జయహో బీసీ ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో జరిగింది. ఎప్పుడన్నా చూసావా తమ్ముళ్ళు ఇంత పెద్ద మీటింగు? వెనుకబడిన వర్గాలు ఇంతమంది ఒక చోట ఎప్పుడైనా వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మన ఐకమత్యానికి నిదర్శనం అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి. ఒక పక్క కేంద్రంతో పోరాడుతున్నాం, అన్యాయం పైన గర్జిస్తున్నాం, అదే సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదే సమయంలో నన్ను నమ్ముకున్న మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవడానికి నేను కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాను, మీ మనోభావాలు అర్థం చేసుకుంటున్నాను, మీలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకొస్తాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తారు, మనలో విభజన చేస్తారు. అటు బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విభజించి పాలించనే సిద్ధాంతానికి శ్రీకారం చుడతారు. ఒక్కరు కూడా వాళ్ళ ట్రాప్లో పడడానికి వీలు లేదు. పడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఎప్పుడన్నా గౌరవించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు గౌరవం కూడా లేదు, అణగదొక్కే ప్రయత్నం చేశారు, అడుగడుగున నిర్లక్ష్యం వహించారు, మన వల్ల మనుషులుగా కూడా చూడలేదు. అలాంటి పరిస్థితిలో ఆ రోజునే పోరాడిన నిస్సహాయుడిగా పోరాడాను. ఈరోజు అధికారం ఉంది, నేను మీకు అండగా ఉంటా అనుకున్న పనులు మీకు చేసి పెట్టే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఈరోజు కొన్ని ఫెడరేషన్లు ఉన్నాయి, వాళ్ళందరూ అడిగారు ఫెడరేషన్లు ఉన్నాయి, మాకు కూడా ఈ ఫెడరేషన్ల ద్వారా కార్పొరేషన్ చేయండి, దీనివల్ల మాకు లాభం వస్తుందని అడిగారు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్న రజక నాయి బ్రాహ్మణ్ వడ్డర సగర ఉప్పర కృష్ణ బలిజ అందులోనే పోస్తల వాల్మీకి బోయ భట్రాజ కుమ్మరి ఇవన్నీ కూడా ఫెడరేషన్ని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నా.
ఇది చిరకాల వాంఛ. తప్పకుండా ఈ వాంఛ నెరవేరవలసిన అవసరం ఉంది. అందుకని దీన్ని పూర్తిగా నెరవేర్చే బాధ్యత నా భుజస్కంధాలపైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన శెట్టి బలిజ, గౌడ, ఈడిగ వీళ్ళందరూ కూడా ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. శ్రీశైన కూడా ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో శెట్టి బలిజలు ఎక్కువగా ఉన్నారు. ఇంకో పక్కన రాష్ట్రమంతా ఈడిగ ఉన్నారు. ఇంకో పక్కన శ్రీశైన కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అందుకని గౌడ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీరికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ని అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, ఇది ఒక చరిత్ర అవునా కాదా? కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఇక్కడే పీతాన సత్యనారాయణ గారు ఉన్నారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అదే మరి నారాయణరావు గారు ఎంపీగా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ మీ పట్ల చూపించే అభిమానం, మీ పట్ల ఉండే నమ్మకం, ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇస్రో బ్రాహ్మణ్ కార్పొరేషను, మేదర కార్పొరేషను, వడ్డెర కార్పొరేషన్లు ఇవన్నీ కూడా మూడు ఉన్నాయి. ఆ మూడు కార్పొరేషన్లకు కూడా శ్రీకారం చుడతామని మరొక్కసారి ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే కొన్ని ఇంకా యాదవాస్తున్నారు, రాష్ట్రంలో పెద్ద జనాభా ఉన్నారు, ఎప్పుడో తెలుగుదేశం పార్టీకే ఉన్నారు అవునా కాదా? రామకృష్ణుడు గారు మొదటి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అందుకనే ఈరోజు యాదవులందరికీ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, మంచి నిర్ణయం అని. ఇంకొక పక్క కురబా ఉన్నారు, రాయలసీమ ప్రాంతంలో కురబు కూడా అడిగారు, మాకు కూడా ఒక కార్పొరేషన్ కావాలని అడిగారు. అందుకే ఈ సభలో హామీ ఇస్తున్న కురబలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన యాదవుల్లో కానీ కురబల్లో కానీ గొర్రెలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఇప్పించండి, మాకు నష్టం రాదని అడుగుతున్నారు. అన్ని గొర్రెలకు ఇన్సూరెన్స్ చేసి పూర్తిగా ప్రీమియం గవర్నమెంటే కడతామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కూడా రాష్ట్రం అంతా వినపడాలి మన నిర్ణయాలు, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఇంకొక పక్కన మత్స్యకారులు ఉన్నారు, ఎప్పుడు మత్స్యకారులు తెలుగుదేశం పార్టీ అవునా కాదా? తమ్ముళ్ళు, అగ్నికుల క్షత్రియులు శ్రీకాకుళం నుంచి తడ వరకు రాయలసీమ ప్రాంతంలో కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు.